फ्रेंड्स सब्सक्राइब बटन में क्लिक चेंडी अंडी बेल आइकन में टैप चेंडी सो ना प्रति वीडियो मीकु नोटिफिकेशन रूप में वस्तुंदी। हाय फ्रेंड्स मन की इन्फोसिस अने कंपनी नुंचि जॉब नोटिफिकेशन्स अयिते राडं जरिगिंदि। फ्रेंड्स मन की इन्फोसिस वाळ्ळु ओक आफ् क्यांपस् ड्रैव् अयिते कंडक्ट चेस्तुन्नारु अंड जॉब रोल विषयानिकि वस्ते सिस्टम इंजनीर कैटगरीलो मनल्नि अयिते सेलेक्ट चेसुकुंटारु। इंका क्वालिफिकेशन चेसेबट्टिकि बीई बीटेक् एमई एमटेक् कंप्लीट चेसुकुन्न ए ग्रूप वाळ्ळैना अप्लाई चेसुकोवच्चु अंड एमसीए एमएससी विषयानिकि वस्ते स्पेसिफिक ग्रूप्स वाळ्ळु अप्लाई चेसुकोवाल्सि उंटदि, आ ग्रूप्स अंटे नेनु मीकु चेप्तानु। अंड बैच विषयानिकि वस्ते 2021 पास अवुट अयिन बैच वाळ्ळु मात्रमे अप्लाई चेसुकोवडानिकि एलिजिबल। सैलरी वच्चेसि 3.6 lakhs पर यानम उंटदि अंड एटुवंटि एक्सपीरियंस अनेदि अवसरं लेदु। एवरैते फ्रेशर्स उन्नारो वाळ्ळैते अप्लाई चेसुकोवच्चु। अंड जॉब लोकेशन वच्चेसरिकि अक्रॉस इंडिया मनकि पोस्टिंग अयिते उंटदि। वेन्यू लोकेशन वच्चेसि मनकि आन्लैन लो ई ड्रैव् अनेदि जरुगुतदि। लास्ट डेट वच्चेसरिकि 20 July लोपु मीरु अप्लाई चेसुकोवाल्सि उंटदि। फ्रेंड्स ఒక్కసారి నేను మీకు చెప్పాను కదా ఎంసీఏ ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ కేవలం స్పెసిఫిక్ గ్రూప్స్ అని చెప్పి, ఆ గ్రూప్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఎటువంటి ఎరియర్ అనేది ఉండకూడదు, సో స్టాండింగ్ బ్యాక్లాగ్ అనేది ఉండకూడదు, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఒకవేళ మీకు ఎటువంటి ఎరియర్ ఉన్నా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని ఇక్కడ చెప్పేశారు. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నామంటే మనకి డేటా ప్రైవసీ డిక్లరేషన్ అని చెప్పి ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజ్ ఏంటంటే మనకి మీ డేటా కలెక్ట్ చేస్తున్నాము, దానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ లాంటిది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది, చెక్ బాక్స్ మీద యాక్సెప్ట్ క్లిక్ చేసి మీరు యాక్సెప్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ ఇక్కడ ఇలా చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది అండ్ మీకు ఒక రెజ్యూమ్ కూడా ఉండాలి. సో రెజ్యూమ్ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఈ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ మీకు లింక్ ఇచ్చాను, లింక్ ఓపెన్ చేసుకున్నారంటే మనకి పేజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇన్ఫోసిస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనకి వెర్బల్ ఎబిలిటీ ఏంటి, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఏంటి అండ్ దానికి సంబంధించిన సిలబస్ ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా మనకి కొన్ని సాలిడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పర్సంటేజెస్ మీద క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్స్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ సాల్వ్ చేసి మీరైతే నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఈ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేస్తే మ్యాక్సిమం 60% 70% ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో క్రాక్ చేయొచ్చు అండ్ ఈజీగా ఎగ్జామ్ అయితే మీరు ఫినిష్ చేసేయచ్చు. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ మాక్ టెస్ట్ అయితే తీసుకోండి. అండ్ కొన్ని మాక్ టెస్ట్ ఏంటంటే ఫ్రీగా ఉంటాయి, కొన్ని మాక్ టెస్ట్కి మనీ అయితే పే చేయాలి. ఫ్రీగా ఉన్న మాక్ టెస్ట్ వరకు మీరు కంప్లీట్ చేయండి చాలు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.